ఈశాన్య రాష్ట్రాల్లో గులాబీ గుబాలించింది ఇక ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారానికి ప్రధాని హాజరు కానున్నట్లు తెలుస్తోంది ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర నాగాలాండ్ మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిసి విజయం సాధించింది ఈ మూడు రాష్ట్రాల్లో త్వరలోనే కాషాయ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని కానున్నట్టు తెలుస్తోంది త్రిపురలో బీజేపీ కూటమి ముప్పై రెండు చోట్ల విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని దక్కించుకుంది ఇక్కడ మరోసారి మాణిక్ సహాకే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చి ఎనిమిదిన త్రిపురలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు కానున్నట్టు అధికారులు వెల్లడించారు ఇక మేఘాలయలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రానప్పటికీ అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ ఇరవై ఆరు స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఫ్రీడమ్ నుండి సాగు అయితే మీ కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు బీజేపీ ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాన్రాడ్ సగ్మా ముందుకొచ్చారు తమకు సరైన మెజారిటీ ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని గవర్నర్ కోరారు ఇందుకు అనుమతి లభించడంతో మార్చి ఏడున సగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నాగాలాండ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మరోసారి విజయం సాధించింది దీంతో ప్రస్తుత సీఎం నేయూపీయూ రియో మరోసారి సీఎం బాధ్యతలు చేపట్టనున్నారు ఇవాళ బీజేపీ అధిష్టానంతో రియో చర్చలు జరపనున్నారు ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతినివ్వాలంటూ గవర్నర్ ను కోరనున్నారు మార్చ్ ఏడవ తేదీనే రియో కూడా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది ఈ కార్యక్రమానికి కూడా ప్రధాని హాజరవుతారని సమాచారం ఫ్రీడమ్ నుండి పందుల సాగు చేస్తున్నారా అయితే మీ పందులను కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు